ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మనము నవవసంతం ఒకటి తెలుగు వాచకం ఆరో తరగతి ప్రథమ భాష మొదటి భాగం ఏడవ పాఠము ఉడత సాయం ఈ పాఠాన్ని గోనా బుద్ధారెడ్డి గారు వ్రాయటం జరిగింది మరి శ్రీరామచంద్రుడి యొక్క కథే రామాయణము నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా మరి ఎంతో చక్కగా వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణాన్ని తెలుగులోకి గోనాబుద్ధారెడ్డి ద్విపద అనే ప్రక్రియలో కొత్తగా రంగనాథ రామాయణం అనే పేరుతో రాశాడు ముందుగా అక్కడ మనకి బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి అనే అంశాలు ఉన్నాయి చూడండి అక్కడ మూడు చిత్రపటాలు కనిపిస్తున్నాయి ఒక బొమ్మలో తల్లికి బిడ్డ సహాయం చేస్తుంది ఇద్దరు స్నేహితులు చక్కగా ఓడుస్తూ సహాయపడుతున్నారు ఒక గుడ్డివాడిని రోడ్డు దాటిస్తున్నాడు ఒక బాలుడు బొమ్మలో ఎవరెవరు కనిపిస్తున్నారంటే ఈ ముగ్గురు కనిపిస్తున్నారు వారు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక పనిలో సహాయపడుతూ ఉన్నారు వారు చేసే పనుల వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అనంటే ఎవరైతే ఇబ్బందిగా ఉంటారో అలాంటి వాళ్ళకి మేలు జరుగుతుంది మీరు ఎవరికి ఎప్పుడు ఏ సందర్భంలో సహాయం చేశారు అనంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో సహాయం చేస్తూనే ఉంటారు ఇక ఈ పాఠం యొక్క నేపథ్యాన్ని పాఠం యొక్క ఉద్దేశాన్ని మనం ఒకసారి చూస్తాము చూడండి రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోయాడు సీతను తిరిగి తీసుకొని వచ్చుటకు రావణునితోటి రాముడు యుద్ధం చేయాలనుకున్నాడు అందుకోసం సముద్రంపై వారధిని నిర్మించమని వానర సైన్యాన్ని ఆదేశించాడు నలుడు నిర్మాణ కార్యక్రమంలో దిట్ట అతనికి వానరులు రాళ్ళు చెట్లు గుట్టలను తెచ్చి ఇస్తున్నారు ఆ సమయంలో ఒక ఉడత ఎట్లా సహాయం చేయబోనిందో ఈ పాఠంలో చదువుతాము ద్విపదను పిల్లలకు పరిచయం చేయటము ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించటము అడగకుండానే ఇతరులను శక్తి మేరకు సహాయం చేయటము అన్నటువంటి ఆలోచన కల్పించటమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము అంటే అడిగినటువంటి వారికి సహాయం చేయటం ఇక పాఠ్యభాగ వివరాలు ఈ పాఠము ద్విపద అనే ప్రక్రియకు చెందినటువంటిది ద్విపదలో రెండు పాదాలుంటాయి ఇది పాడుకోవటానికి అనువుగా ఉంటుంది ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలో నుంచి ఒక పాఠాన్ని తీసుకోవటం జరిగింది ఇక కవి పరిచయం ఉడత సాయము అనే ఈ పాఠ్యభాగాన్ని గోనా బుద్ధారెడ్డి గారు రాయటం జరిగింది వీరు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఇతడు కాకతీయుల సామంతరాజు వర్ధమానపురం ప్రస్తుతం నంది వడ్డెమాన్ మహబూబ్ నగర్ జిల్లాలోనిది రాజధానిగా పాలించాడు తన తండ్రి పేరిట రంగనాథ రామాయణము యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచ భూపతి విఠలనాథుడు పూర్తి చేశారు ఇది తెలుగులో తొలి రామాయణము ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది గోనాబుద్ధారెడ్డి గారు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వాడు మరి రామాయణంలో మొత్తము ఆరు కాండలు ఉంటాయి కాండల్లో ఆరు కాండలు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరాకాండ యుద్ధకాండ మరి ఇవన్నీ కూడా తన కుమారుడితో పాటు తను కూడా రాయటము అనేది జరిగింది పరస్పర సహాయ సహకారాలు మనుషులకైనా జంతువులకైనా అవసరం అయితే సమాజంలో మూడు రకాల వారు ఉంటారు ఒకరు అధములు వీరు ఎవరైనా సహాయం చేయమని కోరినా చేయరు ఇంకొకరు మధ్యములు వీరు ఎవరైనా సహాయం చేయమని కోరితేనే సహాయం చేస్తారు మరొకరు ఉత్తములు వీరు ఇతరుల అవసరాలను గుర్తించి తమకు తాముగా సహాయం చేస్తారు ఇట్లాంటి ఉత్తమ లక్షణం కలిగిన ఒక ఉడత మరి ఏ విధంగా శ్రీరామచంద్రుడు తన యొక్క భార్యను అపహరించుకుపోయినటువంటి రావణాసురుని చంపటానికి ఆ యొక్క సముద్రం పైన వారధిని నిర్మిస్తూ ఉంటే మరి తన వంతుగా ఆ ఉడత రాముడికి ఎలా సహాయం చేసిందో ఈ యొక్క పాఠంలో మనము తెలుసుకుంటాము చూద్దామా మరి నెక్స్ట్ భాగంలో ధన్యవాదాలు